గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ నా పేరు లత సిఆర్టి సోషల్ స్టడీస్ కేజీబీవి బెజ్జంకి సిద్దిపేట్ డిస్టిక్ ఈరోజు మనం పదవ తరగతి సాంఘిక శాస్త్రంలోని ఆహార భద్రత అనే పాఠ్యాంశంలో ఆహార అందుబాటు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ అనే అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఆహార భద్రతలో ముఖ్యమైన అంశం ఆహార అందుబాటు ఆహార ధాన్యాలు ఇతర పదార్థాలు ఉత్పత్తి చేసినంత మాత్రాన సరిపోదు మనం తినే ఆహారం శరీరంలో జీర్ణమై శక్తిని ఉత్పత్తి చేస్తుంది దీనినే మనం క్యాలరీలలో కొలుస్తారు ఈ విషయాన్ని ముందు తరగతిలో పేదరికం అనే అంశంలో మనం పూర్తిగా నేర్చుకున్నాము అయితే తక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని లేదా తక్కువ పోషకాలు ఉన్న పదార్థాలను మనం తీసుకున్నప్పుడు మన శరీరానికి తక్కువ క్యాలరీల శక్తి వస్తుంది ఒక రోజుకి పట్టణ ప్రాంతాలలో రెండు వేల ఒక వంద క్యాలరీల శక్తిని గ్రామీణ ప్రాంతాలలో రెండు వేల నాలుగు వందల క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి కానీ సంపన్నులు ఎక్కువ క్యాలరీలనిచ్చే ఆహారాన్ని వినియోగిస్తుండగా జనాభాలో అధిక శాతం ప్రజలు తక్కువ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు అయితే గ్రామీణ ప్రాంతాలలో ఎనభై శాతం మంది ప్రజలు అతి తక్కువ క్యాలరీలనిచ్చే శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు ఈ గ్రాఫ్లో మనము ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు గ్రామీణ భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి ప్రతిరోజు తీసుకుంటున్న క్యాలరీల గురించి ఈ గ్రాఫ్ మనకు తెలియజేస్తుంది అయితే జనాభాలో ఒక వంతు జనాభా ఎక్కువ క్యాలరీలు క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటుంది అనగా గ్రామీణ ప్రాంతాలలో రెండు వేల నాలుగు వందల క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రజలు తీసుకోవాలి కానీ ఇక్కడ మనకు ఒక వంతు జనాభా అనగా రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు మూడు వంతుల జనాభా అతి తక్కువ క్యాలరీలనిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు అయితే మరి తక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని మానివేసి ఎక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకునే విధంగా ప్రజలకు పోషకాహార స్థాయి అందే విధంగా భారత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అనే దాన్ని ఏర్పాటు చేసింది ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భారతదేశంలో పేదవారందరికీ కూడా ప్రజలకు ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకే అందించడం దీని ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఆహార భద్రతా చట్ట ప్రకారం ఆహారాన్ని పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది తక్కువ ఆదాయం గల వారికి కూడా ఆహార ధాన్యాలను అందుతా అందిస్తారు భారతదేశంలో మూడింట రెండు వంతుల జనాభాకు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందుబాటు చేయబడుతున్నాయి ఇక్కడ చూస్తున్న పిక్చర్స్లో చౌక ధరల దుకాణాలు అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినవే చౌక ధరల దుకాణాల ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలను పేద ప్రజలకి సబ్సిడీ ధరలలో లేదా తక్కువ ఆదాయం గల వారికి సబ్సిడీ ధరలలో ప్రభుత్వం అందిస్తుంది అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా భారత ప్రభుత్వం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి అంగన్వాడీ కేంద్రాలకు ఆహారాన్ని అందుబాటు చేస్తుంది అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాల ద్వారా అనగా బడికి వచ్చే ఆరు నుండి పద్నాలుగు లోపు బాలబాలికలందరికీ కూడా ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని పోషకాహార స్థాయిని పెంచే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనకు ఆహారాన్ని అందుబాటు చేస్తుంది అయితే ఈ అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలలో డెబ్బై ఐదు శాతం పట్టణ జనాభాలో యాభై శా యాభై శాతం వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందిస్తున్నారు పోషకాహార స్థాయిని సాధించడానికే ప్రజా పంపిణీ వ్యవస్థ దోహదం చేస్తుంది అయితే మన భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఈ విధంగా అంటే మనం చిత్రంలో చూస్తున్నట్టుగా చౌక ధరల దుకాణాల ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలను ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తున్నారు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులలో కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా పేదవారికి ఉచితంగా ధాన్యాన్ని ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుంది ప్రభుత్వం ఈ ఆహార ధాన్యాలు మరి ప్రభుత్వానికి ఏ విధంగా వస్తాయి అనగా బఫర్ నిల్వలు మరి బఫర్ నిల్వలు అంటే ఏమిటంటే భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా కొన్ని నిల్వ చేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలు అంటారు అయితే ఈ బఫర్ నిల్వలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే రైతులకు ఒక మద్దతు ధరని ప్రకటిస్తుంది దీనినే కనీస మద్దతు ధర అంటారు ఈ ధర ప్రకారమే ఆహార ధాన్యాన్ని కొని నిల్వ చేసుకుంటుంది క్లిష్టమైన పరిస్థితిలో ఈ ధాన్యాన్ని ప్రజలకి సరఫరా చేస్తుంది ఇదంతా కూడా భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ ద్వారా జరుగుతుంది బఫర్ నిల్వలన్నీ కూడా భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలోనే ఉంటాయి ఈ విధంగా బఫర్ నిల్వలను ఉపయోగించుకొని భారతదేశంలోని పేదవారికి ఆహారాన్ని అందుబాటు చేస్తుంది చిత్రంలో చూస్తున్నట్లుగా బఫర్ నిల్వలు ఈ విధంగా ఉంటాయి అదేవిధంగా భారతదేశంలోని ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచడానికి ప్రజలకు ధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి భారతదేశంలోని మూడింట రెండు వంతుల జనాభాకు ఇది వర్తిస్తుంది అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు ఈ విధంగా పోషకాహారాన్ని అందిస్తుంది ఇలా ప్రభుత్వం అందరికీ ఆహారాన్ని అందుబాటులో ఉంచే విధంగా చూసుకుంటుంది ఒకవేళ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా అమలు చేయలేకపోతే భారత న్యాయ వ్యవస్థ ఇది ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుంది భారత జాతీయ ఆహార భద్రతా చట్ట ప్రకారం సమగ్ర శిశు అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా సరిగా సరైన కార్యక్రమాలు చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థ పర్యవేక్షిస్తూనే ఉంటుంది ఈరోజు మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఆహార భద్రత అనే పాఠ్యాంశాల్లో ఆహార అందుబాటు గురించి తెలుసుకున్నాము గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రజలు తీసుకునే ఆహారంలో క్యాలరీల శక్తి గురించి వివరించుకున్నాము భారతదేశంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి అర్థం చేసుకున్నాము భారత ఆహార సంస్థ మరియు బఫర్ నిల్వల గురించి కొంతవరకు తెలుసుకున్నాము భారత ప్రభుత్వం దేశంలోని జనాభాకు ఏ విధంగా ఆహారాన్ని అందుబాటులో ఉంచుతుందో వివిధ రకాల పథకాలను గురించి కూడా మనం ఈరోజు నేర్చుకున్నాము మరి ఈరోజు ఇంటి పని బఫర్ నిల్వలు అనగానేమి ప్రజా పంపిణీ వ్యవస్థ అనగానేమి భారత ప్రభుత్వం ప్రజలకు ఏ ఏ ఆహారాన్ని ఏ విధంగా అందుబాటులో చేస్తుంది అనే అంశాన్ని వివరించండి అక్కడ ఎండింగ్ అయిన తర్వాత ఆఫ్ చేయడం తెలుస్తుంది అండి